కర్నూలు జిల్లా కౌతల మండల పరిధిలోని ఎల్ఎల్సి కాలువపై నాణ్యత లేని కారణంగా వేసిన కొద్ది రోజులకే మరమ్మతులకు గురైన గ్రావెల్ రోడ్డును తుంగభద్ర ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. రైతుల వర్షాల నిమిత్తం తుంగభద్ర అడిషనల్ కెనాల్ వెంట రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు సౌలభ్యంగా ఉండేందుకు 7 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణాన్ని గుత్తేదారు ద్వారా చేయించారు. అయితే నాణ్యత లేని కారణంగా ఏడాది కాలం పూర్తయిన వెంటనే రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రోడ్డు గుంతలమయమై వర్షపు నీరు చేరి పిచ్చి మొక్కలు పెరగడంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఎడ్ల బండ్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా తరలించడానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన టీబీపీడీ ఈ రోడ్డును తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. పైప్ లేసుకుని ఎక్కడ పోయిన పని లేదు.